లాస్ట్ టైం నేను పెట్టిన వీడియో చాలా వైరల్ అవ్వటంతో అందరూ చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. దాని తర్వాత అంబటి రాంబాబు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ చాలా బాగా చెప్పారు. 2 నిమిషాలు మా మామ ఇంత మంచి అయినా అని నేనే నమ్మేశాను. దాంతో ఇసు అంత మంచితనం కూడా ఉంటే బాగుండేది. బట్ ఆయన ఏం మాట్లాడారంటే, 4 సంవత్సరాల నుంచి తన మనవడు మనవరాలు ఆయన దగ్గరే ఉంటున్నారని, వాళ్ళని ఆర్థికంగా ఈయనే జాగ్రత్తగా చూసుకుంటున్నారని, అల్లుడైన నేను ఎటువంటి ఆర్థిక సహాయం చేయట్లేదని, ఇవన్నీ చేయటం వల్ల దుర్మార్గుడిని అయితే గీతే నేనే అవుతాను తప్ప ఆయన కాడని మంచి వాగ్దాటిలో చెప్పారు. ఏదైనా దాన్ని ఒప్పుకోవాలి, ఆ స్కిల్ని ఒప్పుకోవాలి. ప్లస్ నా వెనకాల మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఉండి చేయిస్తున్నారని చెప్పారు. ఇప్పుడు టాపిక్లోకి వద్దాం. ఇది నేను మీకు 2023 మార్చ్ 3 పంపించిన వీడియో. ఆయనకి మాట కూడా రావట్లేదు రాంబాబు గారు, మాట. ఈ స్టేజ్లో కూడా మనవణ్ణి మనవరాల్ని చూడాలనుంది ఐసీయూలో. ఇవన్నీ నేను మీకు ఎన్ని వీడియోస్ ఎన్ని మెసేజెస్ పెట్టాను, ఐఎమ్ రెడీ టు డూ ఎనీథింగ్. నాకు నా తండ్రి ఆఖరి క్షణాల్లో ఉన్నారు. మార్చ్ 22 నా తండ్రి మరణించినప్పుడు తన మనవణ్ణి మనవరాల్ని చూసుకోలేదని ఒక తాత తన గుండెల మీద ఎత్తుకొని పెంచిన మనవణ్ణి మనవరాల్ని చూసుకోలేదని ఎంత కృంగిపోయి ఉంటారో నీ ఊహకి తెలుసా? ఇదేనా మీ మంచితనం? దీని గురించేనా మీరు మాట్లాడుతుంది? అంటే మీ ఫ్యామిలీని క్వశ్చన్ చేస్తే ఎంత దుర్మార్గమైనా చేసేస్తారా? ఒక తండ్రి ఆఖరి కోరిక తీర్చలేని ఒక కొడుకుగా హూ ఇస్ గోయింగ్ టు ఆన్సర్ మీ? నిన్ను నమ్మి 4 సంవత్సరాల నుంచి మిమ్మల్ని నమ్మి మీరేదో న్యాయం చేస్తారని విసుగెత్తి నేను కోర్టుకెళ్ళి కోర్టుకెళ్తే నా తండ్రి ఆఖరి క్షణాలలో తన మనవణ్ణి మనవరాల్ని చూసుకోవాలని ప్రాధేయపడి మిమ్మల్ని అందరికీ మీ అందరికీ ఫోన్లు చేసి కాల్స్ చేసి ప్రాధేయపడితే పంపించలేదు. దీన్ని నేను మంచితనం అనేది ఇప్పటికైనా చెప్తున్నా. మీరు నా కొడుకుని నా కూతుర్ని పోషించనే అక్కర్లేదు. నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఆర్థికంగానూ బాగానే ఉన్నాను. నా కొడుకుని నా కూతుర్ని రేపు మీడియా సాక్షిగా నేను వచ్చి తీసుకెళ్తాను. ఓకే చెప్పండి, చెప్పండి ఓకే. నా కొడుకుని నా కూతురు నా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి పోని, నేనేమైనా వద్దన్నానా? మీరు రూపాయి పెట్టనక్కర్లా, వాళ్ళని బంగారంలా గుండెల మీద ఎత్తుకొని పెంచుతా. నాన్న నాన్న అని 4 సంవత్సరాల నుంచి నాకు వాళ్ళకు దూరం చేసి మనిషిలోని ప్రాణాన్ని తీసేసి ఎటువంటి తప్పు చేయలేదు అని ఎలా బుకాయించగలుగుతున్నారండి మీరు? కనీసం కొంచెం అన్న ఇసువంత నా ఆత్మసాక్షి ఉందా మీకు? మీరే ఆలోచించుకోండి. ఇంతకుమించి నేను మాట్లాడను, ఇంతకుమించి నేను అడగను, చెప్పను. మీరే ఆలోచించుకోండి, ఇది ప్రజలే ఆలోచించుకుంటారు.